యెషయా గ్రంథము 49వ అధ్యాయం. ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసియున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. అయినను వ్యర్థముగా నేను కష్టపడితిని, ఫలమేమీయూ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి యున్నాననుకుంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే యున్నది. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయెను. కాగా తన సేవకుడనైయుండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు, ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడు వయ్యుండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగయ్యుండునట్లు నిన్ను నియమించియున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యుల చేత నిరాకరింపబడినవాడును, జనులకు అసహ్యుడును, నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు, రాజులు గ్రహించి లేచెదరు, అధికారులు నీకు నమస్కారము చేసెదరు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండయైనను వారికి తగులదు. నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసెదను, నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరము నుండి వచ్చుచున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండియు పడమటి దిక్కు నుండియు వచ్చుచున్నారు. వీరు సీనీయుల దేశము నుండి వచ్చుచున్నారు, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి, నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలువెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకుందువు, పెండ్లి కుమార్తె వడ్డాణము ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకుందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును. నిన్ను మృంగివేసిన వారు దూరముగా ఉందురు. నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది, ఇంక విశాలమైన స్థలము మాకిమ్మని నీ చెవులలో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటూ అటూ తిరుగులాడుచున్న పరదేశురాలనే గదా, వీరిని నాయందు కనినవాడెవడు?
వీరిని పెంచినవాడెవడు? నేను ఒంటరి కత్తినై విడవబడితిని. మీరు ఎక్కడ ఉండిరి అని నీ మనస్సులో నీవనుకొందువు. ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మున నుంచుకొని వచ్చెదరు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడిదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకునివారు అవమానము నొందరనియు నీవు తెలుసుకొందువు. బలాఢ్యుని చేతిలో నుండి కొల్లసొమ్ము ఎవడు తీసుకొనగలడు? భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురా? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసెదను, నీ పిల్లలను నేనే రక్షించెదను. యెహోవానైన నేనే నీ రక్షకుడుననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు. మనుష్యులందరూ ఎరుగునట్లు నిన్ను బాధపరచు వారికి తమ స్వమాంసము తినిపించెదను. క్రొత్త ద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.